హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ని మీకు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఈ మధ్య నేను ఒక బాబు గురించి ఒక వీడియో పెట్టాను, బాబుకి హెల్త్ బాగాలేదని. సాధారణంగా మనలో మన స్నేహితులు కానీ లేకపోతే ఎవరైనా కానీ అనారోగ్యానికి గురైనప్పుడు లేకపోతే అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్నప్పుడు దాతల సహాయం కోరుతూ ఉంటారు. అది సహజమే, మనం ఫేస్బుక్లో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో చూస్తూ ఉంటాం. అయితే నేను ఇచ్చే కొన్ని సలహాలు, సూచనలు ఏంటంటే, అక్కడ మ్యాటర్ మనీ ఎంత అనేది మ్యాటర్ కాదు, మనీ అనేది మ్యాటర్ కాదు. మీరు 10 రూపాయలు ఇస్తారా, 20 రూపాయలు ఇస్తారా అనేది కూడా మ్యాటర్ కాదు. ఎందుకంటే మన 10 రూపాయలు ఇస్తే వాళ్ళు వద్దనరు, మన 20 ఇచ్చినా వాళ్ళు వద్దనరు. కాబట్టి మనకు ఉన్నంతలో, మనకు తోచినంతలో హెల్ప్ చేద్దాం. ఎందుకంటే 10 రూపాయలే కదా, ఎందుకని మీరు అనుకోవచ్చు. 10 రూపాయలు 10 మంది ఇస్తే 100 రూపాయలు అవుతుంది, అదే 10 మంది 20 రూపాయలు చొప్పున ఇస్తే 200 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనీ అనేది ఎంత అనేది మ్యాటర్ కాదు, కానీ ఎంతమంది హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నారు అనేది మ్యాటర్. ఒకవేళ మనలో కొంతమంది హెల్ప్ చేయలేకపోవచ్చు, అప్పుడు మనం ఏం చేయాలంటే కొంతమందికైనా షేర్ చేయండి. కొంతమందికైనా షేర్ చేస్తే, కనీసం మీరు 10 మందికి షేర్ చేస్తే 10 మందిలో ఇద్దరైనా హెల్ప్ చేస్తారు. మీ తరఫున ఇద్దరు హెల్ప్ చేశారంటే అది చాలా పెద్ద సహాయం. అలానే ప్రతి ఒక్కరూ ఆ విధమైన బాధ్యత తీసుకుంటే చాలా మంచిది. మనం ప్రతిరోజు వేరే వేరే వీడియో షేర్ చేస్తూ ఉంటాం, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో, యూట్యూబ్లో వీడియో షేర్ చేస్తూ ఉంటాం. అయితే ఇది కూడా ఒక వీడియో అని మీరు భావించి, ఒకవేళ ఇది నిజంగా జెన్యునే, నిజంగానే అని మీకు అనిపిస్తే ఈ విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం షేర్ చేస్తే అది బాగా వైరల్ అవుతుంది, మనం షేర్ చేస్తే అది చాలా దూరం వెళ్ళిపోద్ది, దేశాలు దాటి కూడా వెళ్ళిపోద్ది. ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే షేర్ చేయకపోవడమే సమస్య. నేను చాలా బాధపడ్డా, వాళ్ళు అడిగారు, నేను వీడియో చేశాను. అయితే కొంతమంది నాకు పర్సనల్గా నెంబర్ అడిగారు, నేను వాళ్ళ నెంబర్ ఇచ్చాను, వేశారు, నేను వేయలేదు అంట్లా. కాకపోతే సహాయం చేసిన వాళ్ళు, ఓకే, సహాయం చేసిన వాళ్ళు కూడా, ఒకవేళ సహాయం చేయలేని వాళ్ళు కూడా షేర్ చేయండి. కొంతమందికి రీజ్ అవుతుంది, మనం షేర్ చేయటం వలన ఆ యొక్క రీలు చాలామందికి వెళ్ళి చాలామందికి తెలుస్తుంది. కొంతమంది అయినా, మీరు 10 మందికి చేసి ఇద్దరైనా హెల్ప్ చేస్తారు. కాబట్టి ఇక్కడ మనీ ఎంత అనేది మ్యాటర్ కాదు, ఎంతమందికి రీచ్ అయ్యింది, ఎంతమంది హెల్ప్ చేశారనేది మ్యాటర్. అది 10 రూపాయలు అవ్వచ్చు, 20 రూపాయలు అవ్వచ్చు. కాబట్టి ఉపయోగపడేవి, అటు వాళ్ళు బెనిఫిట్ పొందుతారు, వాళ్ళకి ఉపయోగపడద్ది. మనం కూడా మానవత్వంతో ఆలోచించి అటువంటి వారికి హెల్ప్ చేద్దాం. మన రోజుకి ఎన్నో వీడియోస్ రీల్స్ షేర్ చేసే అలవాట్లు మనలో కొంతమందికి ఉండొచ్చు. కాబట్టి వాటితో పోలిస్తే ఈ షేర్ అనేది చాలా చిన్నదే. మనం చేసే సహాయం కూడా 10 రూపాయలు అవునాయి, అది మన దృష్టిలో తక్కువ అవ్వచ్చు, వాళ్ళ దృష్టిలో అది చాలా ఎక్కువ. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి షేర్ చేయండి. ఇలాంటి మీ దృష్టికి వచ్చినప్పుడు, ఇలాంటివి మీరు ఫేస్బుక్లో చూసినప్పుడు, ఇవి జెన్యున్ అని మీకు అనిపించినప్పుడు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది, వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యి మనకి హెల్ప్ చేయొచ్చు. మర్చిపోకండి ఫ్రెండ్స్, నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ షేర్ చేయండి. ఇదనే కాదు, ఏ వీడియో అయినా మనం షేర్ చేసినప్పుడు, మనం పోస్ట్ చేసినప్పుడు దాన్ని ఒకసారి మీరు విన్న తర్వాత షేర్ చేయండి.